తమిళ సూపర్ స్టార్ విజయ్ ది గోట్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాడు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్. దళపతి 69 సినిమాపై ఫుల్ ఫోకస్ చేశాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో త్వరలో ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది కాస్త ఇప్పుడు కోలీవుడ్ లోను టాలీవుడ్ లోను హాట్ టాపిక్ అవుతుంది. అకార్డింగ్ టు ఆ న్యూస్, దళపతి విజయ్ ఆఖరి సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. అదేదో కాదు, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అనే టాక్ కాలీవుడ్ లో నడుస్తుంది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. దీంతో విజయ్ ఈ కథనే తన 69వ సినిమాగా ఎంచుకున్నాడని కాలీవుడ్ మీడియా తమ ఆర్టికల్స్ లో కోట్ చేస్తుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలో మెసేజ్ ఓరియంటెడ్ కథతో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. బాలయ్య కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చూసుకుంది. మరి ఈ సినిమానే విజయ్ తన 69వ సినిమాగా తెరకెక్కిస్తున్నాడో లేక మరేదైనా ఇలాంటి కథతోనే కోలీవుడ్ లో ల్యాండ్ కానున్నాడో చూడాలి.